నమస్కారం. సిసిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. ప్రతి రైతు ఒక వ్యాపారవేత్తగా ఎదగాలి. ఐసిఏఆర్ సిటిఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ఎం శేష్ మాధవ్. అప్పుడే ఆర్థిక అభివృద్ధి పొందుతారని విశ్లేషణ. నవయుగ కవితి చక్రవర్తికి ప్రముఖులు నివాళి. రాజమండ్రిలో ఘనంగా గుర్రం జాషువా 128వ జయంతి వేడుకలు. గోదావరి తీరంలో సాంప్రదాయ పద్ధతిలో గణపతి నవరాత్రి మహోత్సవాలు. పలు చోట్ల భక్తులకు అన్నదానాలు. రాజమండ్రిలో కొనసాగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారమే లక్ష్యమని వైసీపీ సిటీ కన్వీనర్ గూడూరు శ్రీనివాస్. విద్యార్థి సమస్యలపై గలమెత్తిన పీడీఎస్యూ నాయకులు ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు పోరాటమని హెచ్చరిక. రాజమండ్రిలో మహాకవి గుర్రం జాషువా 128వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాంఘిక వివక్ష, ఆర్థిక అసమానత, రాజకీయ అవినీతి, సాంస్కృతిక మాడ్యం అనే నాలుగింటిపైన జీవితకాలం యుద్ధం చేసిన విశ్వనరుడు జాషువా అని ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ వీప్ మార్గాని భరత్రామ్, వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు. గుర్రం జాషువా 128వ జయంతి సందర్భంగా గోకవరం బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ వీప్ భరత్రామ్, కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, నగర అధ్యక్షులు అడపా శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన గోదావరి తీరాన కోటిలింగాలపేటలో జాషువా 5 సంవత్సరాలు నివసించడం మనకు దక్కిన భాగ్యం అన్నారు. జాషువా ఏ సామాజిక రుగ్మతల్ని తన కవిత్వం ద్వారా విమర్శకు ఎక్కుపెట్టారో వాటిపై స్ఫూర్తిదాయకంగా పనిచేయాలన్నారు. కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీతగా, పద్మభూషణ్గా, విభిన్న ప్రతిభావంతుడుగా జాషువాని స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు అడపా శ్రీహరి, నాయకులు తాళ్ళూరు విజయ్ కుమార్, తాళ్ళూరి రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి, నక్కా శ్రీనగేష్, అజ్జరపు వాసు, రేపాక అబ్బులు, రేగుల నాని, నటరాజ్, ఎన్వి శ్రీను, గన్నయ్య, ఎలిపే శ్రీనివాస్, గారా త్రినాథ్, శ్యాలా సత్యనారాయణ, విజ్జిన మధు, పీతా రామకృష్ణ, ఎల్వి ప్రసాద్, ఆర్ చిన్న, వెంట్రాపటి సురేష్, తరంగం సురేష్, పులిదిండి ఆనంద్ కుమార్, వట్టికోట కృష్ణవేణి, కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. రేపు రాబోయే రోజుల్లో యువతరం యొక్క బాధ్యత భారతదేశం యొక్క నిర్మాణానికి మరి ఎంతో వాళ్ళు కృషి చేయాల్సిన అవసరం కూడా ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి వాళ్ళ అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తారు. సాహిత్యాన్ని రాశారు. మనం ఈ సాహిత్యాన్ని ప్రజలకి, ముఖ్యంగా యువతకి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతో ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో ఇవన్నీ కూడా మనం చేస్తే కనుక మంచి సమాజం ఏర్పడుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట అంబేద్కర్ జంక్షన్లో గల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర దళిత నాయకుడు తాళ్ళూరు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ పర్యటన 79వ వార్షికోత్సవం కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ భరత్రామ్ ముఖ్య అతిథిగా, వైసీపీ సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, సిటీ అధ్యక్షులు అడపా శ్రీహరి హాజరయ్యారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, గుర్రం జాషువా చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ, 79 సంవత్సరాల క్రితం 1944 సెప్టెంబర్ 28న అంబేద్కర్ తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు రాజమండ్రిలోనూ పర్యటించి పురపాలక సంఘంలో అప్పటి కౌన్సిల్చే పౌర సన్మానం పొందారని, ఆ చారిత్రాత్మక ఘట్టం భావితరాలకు స్ఫూర్తి పొందే విధంగా దళితుల ప్రజల చిరకాల డిమాండ్ మేరకు పురపాలక ప్రాంగణంలో తన హయాంలోనే 2021వ సంవత్సరంలో విగ్రహం నెలకొల్పడం తనకెంతో ఆనందదాయకమని అన్నారు. అనంతరం దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని కార్పొరేషన్ ప్రాంగణంలో ప్రతిష్ఠించి తమ సంకల్పం నెరవేర్చినందుకు ఎంపీకి జ్ఞాపక బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నక్కా శ్రీనగేష్, తాళ్ళూరి రాజేంద్ర ప్రసాద్, ఎన్వి శ్రీనివాస్, అజ్జరపు వాసు, బర్రే కొండబాబు, కోరుకొండ చిరంజీవి, గారా త్రినాథ్, పల్లి చక్రవర్తి, వెంట్రాపాటి సురేష్, ఆర్యభట్టు, అనంతలక్ష్మి,
కుమారపు మనోజ్, గారా విజయ్ కుమారి, ఎల్వి ప్రసాద్, పాము బాబురావు, తగరం సురేష్, గారా సునీత, ప్రశాంతి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలి, తరలి రావాలని చెప్పేసి ఈరోజు రాజమండ్రి అనేక మంది సంఘాల ఉద్యమ దళిత ఉద్యమ నాయకులు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో లోటు ఏంటంటే గొర్రం జాషువా గారి విగ్రహాన్ని మా రాజమండ్రిలో పెట్టించాలని అధికారులు అందరికీ ప్రజానాయకులకి నిర్ణయించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా మా అసోసియేషన్ తరఫున కోరుతాం. హక్కులు కాపాడుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే గుర్రం జోసఫ్ గారు కూడా ఎంతో చైతన్యవంతమైన ఆయన కవిత్వాలు రాశారు, ఎంతో మందికి ఆదర్శం అయ్యారు. కాబట్టి ఆని ఆశయాల్లో కూడా పొగాకుతో పాటు పసుపు, మిర్చి, అశ్వగంధ, ఆముదంపై కూడా పరిశోధనలు చేస్తారని ఐసీఏఆర్ సిటిఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ఎం శేషమాధవ్ వివరించారు. స్థానిక కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో వాణిజ్య వ్యాపారాలలో అవకాశాలు అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసీఏఆర్ సిటిఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ఎం శేషమాధవ్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం పలికారు. ఐసీఏఆర్ సిటిఆర్ఐ యొక్క ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రాముఖ్యత ఉద్దేశాన్ని వివరించారు. ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ హెచ్ రవిశంకర్, డాక్టర్ విఎస్జీఆర్ నాయుడు, డాక్టర్ డివిఎస్ రాజు, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ ఆధారిత నేచురల్ ఫార్మింగ్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ బి తాతారావు, డాక్టర్ పిసి వెంగయ్య, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యాన పరిశోధనా స్థానం, పందిరి మామిడి సిటీఆర్ఐ విభాగాల అధిపతులు, శాస్త్రవేత్తలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల సీఈఓలు, డైరెక్టర్లు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, రైతులు, రైతుల మహిళలు, రాజానగరం, కోరుకొండ, పెరవిళి, ఉండ్రాజపురం, నరేంద్రపురం, నిడదవోలు గ్రామాల నుండి ఏపీసీఎన్ఎఫ్ బృందం పాల్గొన్నారు. తన అధ్యక్ష ప్రసంగంలో డాక్టర్ ఎం శేషుమాధవ్ సంస్థ పరివర్తన గురించి ప్రస్తావించారు. పొగాకుతో పాటు పసుపు, మిర్చి, అశ్వగంధ, ఆముదంపై కూడా పరిశోధనలు చేస్తారని వివరించారు. విలువ జోడింపు సహకార సంస్థలతో అనుసంధానం ద్వారా వాణిజ్య వ్యవసాయంపై దృష్టి సారిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రతి రైతు ఒక వ్యాపారవేత్తగా ఎదిగిన నాడు ఆర్థికాభివృద్ధి పొందుతారని వివరించారు. ట్యాపింగ్ టూల్, పాలిట్రే, ప్రెసింగ్ మిషన్, టొబాకో బ్యాల్ ప్రెసింగ్ మిషన్ వంటి సిటీఆర్ఐ వాణిజ్యీకరించిన లైసెన్స్ పొందిన టెక్నాలజీల గురించి కూడా పేర్కొన్నారు. ఐసీఆర్ సిటీఆర్ఐ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి ఏపీసీఎన్ఎఫ్తో అవగాహన ఒప్పందాన్ని ఈ సందర్భంగా కుదుర్చుకున్నారు. కొబ్బరి తోట ఉత్పత్తుల ప్రాసెసింగ్, విలువ జోడింపు, పూల సాగులు వాణిజ్యపరమైన అంశాలు, పొగాకులో వాణిజ్యపరంగా లైసెన్స్ పొందిన టెక్నాలజీస్, పసుపు, మిరపలో విలువ జోడింపు అంశాలు చర్చ జరిగింది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మావిరెడ్డి శ్రీనివాస్, టెట్లీ ప్రసాద్, జి అశోక్, సిఈఓ కేవీకే, కలవచర్ల ఎఫ్పిఓ ఎన్ ఫణికుమార్, కృష్ణ హెచ్వి ప్రసాద్, ఎస్ఈఆర్డి ఎఫ్పిఓ ఎన్జిఓ ఏ కాశీ విశ్వనాథం, వెంకటరమణ, సత్యనారాయణ, రుద్ర ఇండస్ట్రీస్ విజయ్, పద్మలత ఎన్జిఓ ఎస్ఏఎస్ఎస్, సామర్లకోట ఆర్ సుధాకర్, కలవచర్ల తమ అనుభవాలను పంచుకున్నారు. వారి కృషికి గుర్తింపుగా విశిష్ట అతిథుల ద్వారా మెమెంటోస్ను అందజేయడం జరిగింది. మా ఇన్స్టిట్యూట్లో ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ మేనేజ్మెంట్ యూనిట్ ఐటీఎంయు అని ఉంది. ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అంటే దీంట్లో టెక్నాలజీస్ ఉన్న టెక్నాలజీస్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా కమర్షియలైజ్ చేయాలి, ఎలా రైతుల దగ్గర తీసుకెళ్ళాలి, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూనిట్ విల్ వర్క్. దాంట్లో భాగంగానే ఐసీఆర్ హెస్ గివెన్ ఏ క్లియర్ ఇన్స్ట్రక్షన్ టు కండక్ట్ దిస్ కైండ్ ఆఫ్ యునిక్ మీటింగ్ టుడే. ఇట్స్ అ యునిక్ మీటింగ్ కాల్డ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆపర్చునిటీస్ ఇన్ ద కోస్టల్ ఆంధ్రప్రదేశ్. రాజమండ్రి కొంతమూరు షాదీఖానాలో ఐవైఎం రాజమండ్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మహాప్రవక్త మహమ్మద్ జన్మదినమాసం సందర్భంగా ఐడియల్ యూత్ మూమెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రవక్త మహమ్మద్ యువతరానికి స్ఫూర్తి అనే ఉద్యమంలో భాగంగా రాజమండ్రిలోని కొంతమూరు షాదీఖానాలో ఐవైఎం రాజమండ్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో ప్రముఖ వైసీపీ నాయకులు చందన్ నాగేశ్వర్, ఐవైఎం రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్, వక్స్ బోర్డ్ జిల్లా అధ్యక్షులు ఆరిఫ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చందన నాగేశ్వర్ మాట్లాడుతూ మానవ మహోపకారి అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ జీవితం ప్రపంచంలోని మానవులందరికీ ఆదర్శమని, మనం మన కోసమే కాకుండా
సమాజంలోని ఇతరుల కోసం కూడా జీవించినప్పుడే జీవితానికి ఒక పరమార్థం ఉంటుందని అన్నారు. జన్మదిన మాసాన్ని పురస్కరించిన ఐవైఎం చేసే సేవా కార్యక్రమాలు చాలా అభినందనీయమని సంతోషం వ్యక్తం చేశారు. ఐవైఎం రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్ మాట్లాడుతూ, ప్రవక్త వారి బోధనలు నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని, ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఐవైఎం పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, మరియు మనమంతా మహమ్మద్ గారి అడుగుజాడల్లో నడిచినప్పుడే సమాజంలో సేవా తత్పరత అలవరుతుందన్నారు. సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఐవైఎంఏ జిల్లా బాధ్యులు షేక్ చాన్ బాషా, నగర బాధ్యులు ఖలీల్, రసూల్, జానేదే, అక్బర్ బాషా, షాను, హరీస్ మరియు జమాతే ఇస్లామీ హింద్ బాధ్యులు, సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చి ఒక ప్రాణం నష్టం జరుగుతుంది ప్రతి ఇంట్లోని, వీటన్నిటి దృష్టి పెట్టుకుని ఈరోజు మీరు ఇక్కడ వంతమూరులో ఇక్కడ ఒక ఉచిత వైద్య సేపరం పెట్టడం జరిగింది. ఈ యొక్క ఉచిత వైద్య సేపరంలో ఒకటే కాదు, ప్రతి ఒక్కరికి అక్కడి కళ్ళు కూడా ఇక్కడ చూసి వారి యొక్క ఫ్రీగా ఉచితంగా టెస్టులు చేసి వారికి ఒక వారి నడిచిన నడవడిక, వారు చెప్పి వారు చెప్పిన వాక్యాలు మాత్రమే ఈరోజు ఖురాన్, సున్నత్ మరియు హదీస్ల వెలుగులో దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 కోట్ల మంది ముస్లింలు ఈరోజు తమ జీవితాన్ని శాంతియుతంగా గడుపుతున్నారంటే అది వారి వల్లే. రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన బోధనలు ఏవైతే ఉన్నాయో ఆ బోధనలు అందరికీ కూడా అర్థమయ్యేలా వివరించేటువంటి ప్రయత్నం కూడా ఈ సందర్భంగా ఐడియల్ యూత్ మూమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఈ రాజమండ్రిలో నిర్వహిస్తున్నటువంటి స్థానిక మహిళా కళాశాల వద్ద పీడిఎస్యు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు ఉచిత బస్సు, రైల్ పాసులు ఇవ్వాలి, హాస్టల్స్కు సొంత భవనాలు కట్టాలి, ప్రతి హాస్టల్లో ఏఎన్ఎం పోస్టు విడుదల చెయ్యాలి అని పీడిఎస్యు నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు. నాయకులు మాట్లాడుతూ, విద్యారంగానికి పెద్దపీట వేస్తా అని చెప్పి చులకనగా ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు గాలి కుదిలేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు, శిలాఫలకాలతో కాలయాపన చేస్తుందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్, పీడిఎస్యు జిల్లా కోశాధికారి కె భానుప్రసాద్, జిల్లా నాయకులు దినేష్, మావోరెడ్డి, పట్టణ నాయకులు చి శ్రీనివాస్, రోహిత్, లక్ష్మి, వసుంధర, కుసుమ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి నువ్వు తెలుసుకో, లేదంటే అవసరమైతే పెద్ద ఎత్తున విజయవాడ ఆందోళన చేయడానికి కూడా లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాను. రాజమండ్రి జాంపేట అజాద్ చౌక్ సెంటర్లో ఘనంగా ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగ నిర్వహించారు. ఇస్లాం మతాన్ని స్థాపించిన చివరి ప్రవక్త మహమ్మద్ పుట్టినరోజు సందర్భంగా నగరంలో జాంపేట అజాద్ చౌక్ సెంటర్లో పెద్ద ఎత్తున ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో గురువారం పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ వి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ విచ్చేశారు. ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎంపీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగ శుభాకాంక్షలు ఎంపీ భరత్ తెలిపారు. ఈ ర్యాలీకి పోలీసుల అనుమతి కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. ఎస్పీతో స్వయంగా 2-3 సార్లు మాట్లాడితేనే అనుమతి మంజూరు చేశారన్నారు. పండుగ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం అజాద్ చౌక్ సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో ఎంపీ భరత్, రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, నగర వైసీపీ అధ్యక్షులు అడపా శ్రీహరి, పలువురు వైసీపీ నాయకులు, నిర్వాహకులు పాల్గొన్నారు. కడియం మండలం కడియపలంకలో సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లకు సమావేశం నిర్వహించారు. కడియం మండలం కడియపులంకలో మండల జేసీఎస్ కన్వీనర్ తడాల విష్ణు చక్రవర్తి ఆధ్వర్యంలో సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు,
వాలంటీర్ల సమావేశం జరిగింది. తడాల చక్రవర్తి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా మీ అందరి వెంట ఉంటూ మీకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ఈ జేసీఎస్ సైన్యాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, దానిలోని భాగంగానే కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలు అర్హులైన ప్రతి పేదవాడికి అందించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పార్టీ అభివృద్ధికి, పార్టీ గెలుపుకి కృషి చేయాలన్నారు. రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వర్ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లకు ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుందని, తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కడియపులంక సొసైటీ బ్యాంక్ చైర్మన్ తిరుమల శెట్టి శ్రీను, కడియపులంక వైసీపీ పార్టీ అధ్యక్షులు బొడపాటి సత్యనారాయణ, ఈస్ట్ గోదావరి వ్యవసాయ సలహా కమిటీ డైరెక్టర్ సింగశెట్టి శ్రీను, కన్వీనర్లు బోడపాటి మూర్తి, చీకట్ల మాచరయ్య, అడ్డగల్లు రమేష్, గండి రమణ, రంబాల దుర్గారావు, దాసరి శ్రీను, ఆకుల ఆదియ, మన్నే యేసు, తిరుమల శెట్టి వాసు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి మనం ఏదో చెయ్యాలి, ఆయన భరోసా ఇవ్వాలన్న సంకల్పంతో. ఎందుకంటే మనందరం కూడా ధైర్యంగా చెప్పచ్చు, మన ప్రభుత్వం చాలా బాగుంది, ఆరోగ్యపరంగా కానీ అలాగే వైద్యపరంగా కానీ, ఇంకేదైనా సర్టిఫికెట్లు కానీ, ఏదైనా పని కావాలన్నా కానీ ఎక్కడ ఒక రూపాయి తీసుకోకుండా చాలా నిక్కచ్చిగా నిబద్ధతో పనిచేస్తున్నారు. రాజమండ్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాజమహేంద్రవరం లయన్స్ డిస్ట్రిక్ట్ 316B గవర్నర్ లయన్ వేలూరి సూర్యనారాయణ డౌన్ టు డస్క్ అనే ప్రోగ్రాంలో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. లయన్స్ సలాది శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో గల 13 లయన్స్ క్లబ్బులు సందర్శించడానికి, అనేక ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి పాల్గొన్నారు. కార్యక్రమంలో పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ గ్రంథి వెంకటేశ్వరరావు, లయన్ గ్రంథి లక్ష్మీ వసంతకుమారి దంపతుల స్వగృహంలో ఆతిథ్యం స్వీకరించారు. లయన్ వైస్ ప్రెసిడెంట్ ఏవిఎస్ సత్యనారాయణ బాబు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, సెక్రటరీ లయన్ సతీష్, ట్రెజరర్ వీరరాఘవులు ఈ సంవత్సరం సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు. గవర్నర్ విజిట్కు విచ్చేసిన సందర్భంగా బ్లైండ్ పీపుల్కు 2 ఫ్యాన్లు, మహిళకు కుట్టు మిషను, విద్యార్థులకు కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పలు సేవా కార్యక్రమాల బ్రోచర్ విడుదల చేశారు. కార్యక్రమంలో విడీజీ వజ్రపు కోటేశ్వరరావు, ఇమీడియట్ పాస్ట్ గవర్నర్ మాటూరి మంగతాయారు, లయన్ మాటూరి రంగారావు, లయన్ కొల్లూరి గోపాలకృష్ణ, లయన్ బుచ్చిరాజు, లయన్ నాగిరెడ్డి, లయన్ వెంకటరమణ, లయన్ రామకృష్ణ, లయన్ శ్రీనివాస్, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ని క్లబ్ సభ్యులు సత్కరించారు. న్యూ మెంబర్స్ని ఎక్కువ మంది జాయిన్ చేసి మోర్ హ్యాండ్స్ మోర్ సర్వీస్ అనే విజన్తో ముందుకు రావడం జరుగుతుంది. అంచేత ప్రతి క్లబ్ వారు కూడా లయన్స్ మెంబర్స్ని అధికంగా జాయిన్ చేసి సాటిస్ఫై చేసి నెక్స్ట్, అలాగే మెంబర్స్ని జాయిన్ చేయాలంటే మన సర్వీస్ యాక్టివిటీస్ మన బాగుంటే వాళ్ళే వాళ్ళంతా వాళ్ళే వచ్చి జాయిన్ అవుతారు. అలాగే ఇమేజ్ లయన్స్ ఇమేజ్ పెంచి కార్యక్రమాలు ప్రతి క్లబ్ చేస్తే తప్పకుండా లయనిజంలోకి మెంబర్స్ కొత్త మెంబర్స్ రావడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. కోరుకొండ రోడ్లో టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 16వ రోజుకు చేరుకున్నాయి. చంద్రబాబు నాయుడు తెలుగుజాతి ఆస్తి అని, ప్రభుత్వం కక్షపూరిత చర్యతో ఆయనపై అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపిందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు.
టీడీపీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం ఆధ్వర్యంలో కోరుకొండ రోడ్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 16వ రోజుకు చేరుకున్నాయి. గురువారం టీడీపీ బీసీ సాధికారిక సమితి శెట్టిబలిజా విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు నేతృత్వంలో అధిక సంఖ్యలో గీత కార్మికులు వారి కుల వృత్తులు పనిముట్టైన మోకులతో దీక్ష చేపట్టగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణల్లో వాస్తవాలు తెలుసుకోకుండా విచారణ లేకుండా చంద్రబాబును నిర్బంధించారని ధ్వజమెత్తారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు, రాజమండ్రి పార్లమెంట్ నాయకులు, నగర టీడీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ కమిటీల సభ్యులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. ఏర్పాట్లు దగ్గరిండు చూసుకుంటున్న రాజమండ్రి పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ, మాజీ కార్పొరేటర్ మొకమాటి సత్యనారాయణ, స్థానిక టీడీపీ నాయకులు బేసేర్ చిన్ని, కౌలూరి వెంకట్రావు, బూరా రమణ, మదీనా సాహెబ్ తదితరులకు టీడీపీ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకుంటున్నాడో అది ఖచ్చితంగా జరగదు. నారా లోకేష్ గారిపై కూడా మొన్న యువగణం స్టార్ట్ చేస్తారు అని, రేపు స్టార్ట్ చేస్తారనగా హఠాత్తుగా నిన్న ఆయన కేసులో చేర్చడం జరిగింది. ఎవరు ఎన్ని కేసులు పెట్టినా చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసుల్ని, చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసుల్ని బాబుతో 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 జయ్యాదిరెడ్డి. నందివాడవారి వీధిలో వజ్రగణపతి ఆలయంలో శ్రీ సాయి గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ 22వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి 23వ వార్డు పరిధిలోని నందివాడవారి వీధిలో వజ్రగణపతి ఆలయంలో శ్రీ సాయి గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ 22వ వార్షికోత్సవం, శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం చందాసత్రం మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ అల్లూరు కుమార్తె పూసరపు వీరేంద్ర కుమార్ ఆశా దంపతులచే శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి ఊంజల సేవ ఘనంగా జరిగింది. పురోహితులు బోడెం నాగసత్య రవికుమార్ ఆధ్వర్యంలో ఊయల సేవ నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం లలిత పారాయణం చేసి స్వామివారికి ఏకాదశ హారతులు ఇచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సూర్యకుమారి, సుమ, రేణుక, ఆశ, హిమబిందు, తేజ, అనంతలక్ష్మి, వెంకటలక్ష్మి, శిరీష, హేమలత, అన్నపూర్ణ, శారద, గీతాంజలి, వెంకటరమణ, కుమారి, రజని, విజయలక్ష్మి, సత్యవాణి, లక్ష్మీ, దివ్య, యశోద, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, చందాసత్రం మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, సరిదే ధన వెంకటేశ్వరరావు, కనమర్లపూడి చంద్రకాంత్, మారడుగుల సుబ్బయ్య, పుత్తూరు యతిరాజ్ సంపత్ కుమార్, పేరూరు మహేంద్రనాథ్, ఎడ్ల రామారావు 23వ వార్డు వాకచర్ల భరత్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి 38వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, వాటికి పరిష్కారాలు చూపిస్తూ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు వైసీపీ సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్. స్థానిక 38వ డివిజన్లో హెల్త్ హాస్పిటల్ వద్ద నుంచి శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామివారి దేవాలయం చైర్మన్, డివిజన్ ఇన్ఛార్జి అరిగల బాబు ఆధ్వర్యంలో గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. మళ్ళీ జగనన్నకే మద్దతు ఇస్తామని స్థానిక మహిళలు ఘంటాపథంగా చెప్పడం విశేషత సంతరించుకుంది. తమకు అందించిన పథకాల గురించి లబ్ధిదారులే వివరిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇంతమంది తమ ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయాలు ఫలించాయని,
ఆయన ఏ లక్ష్యంతో ఈ పథకాలు ప్రవేశపెట్టారో అవి సాకారం అయ్యాయన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా అనేక పథకాలను ఇంటి వద్దకే చేర్చే విధంగా వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. 38వ డివిజన్లో ముగిసిన గడప గడపకి కార్యక్రమం డివిజన్లో ముగిసినప్పటికీ ఎవరికి ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించవచ్చని వైసీపీ సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. 38వ డివిజన్లో ముగిసిన గడప గడపకి కార్యక్రమం అనంతరం లలితానగర్ ఫారెస్ట్ కళ్యాణ మండపంలో ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికే ఈ గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం అన్నారు. ఇన్ఛార్జి అరిగెల బాబు ఉన్నారని, వారిని కలిసి మీ సమస్యలు తెలియజేసినా వారి ద్వారా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు సుంకర అంజుబాబు, రఘుపాత్రుని సాయిబాబా, వంకాయల సత్తుబాబు, కాటం రజనీకాంత్, వట్టుకూటి కృష్ణవేణి, కనకదుర్గ, జిత్తుక రామాంజనేయులు, తగరం సురేష్, పాలూరి శ్రీనివాసరావు, ఉప్పుడి కన్నారావు, సుధా సత్యబాబు, కన్వీనర్లు మధ్య వెంకటలక్ష్మి, శ్రీహరిలక్ష్మి, బాసిన రాజామణి, బత్తిన వెంకటలక్ష్మి, చెల్లె సరళ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. Y0 175 అని నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లో చెప్పారు. ఆయన కళ ఆయన నిజం అవ్వాలని. లాస్ట్ టైం వచ్చిన 151తో పాటుగా ఈసారి ఫుల్గా 175 కూడా అసెంబ్లీ అంతా కూడా వైఎస్ఆర్సీపీ సభ్యులతో నిండి ఉండాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఆయనకి ఇలాంటి సేవ చేసే అవకాశం మరొకసారి ఇస్తే ప్రజలు మంచి సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి పూర్తిగా నమ్ముతున్నాం. రాజమండ్రి ఆర్యపురం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. ఎక్కడ చూసినా సినిమా పాటలు, డీజే మోతలతో హంగామా చేస్తున్న గణపతి నవరాత్రి మండపాల కోలాహలాల మధ్య పూర్తి శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా చక్కని సంగీతమైన భక్తి పాటలతో, భజనలతో, కోలాటాలతో మరియు ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలతో సామూహికంగా కుటుంబాల భాగస్వామ్యంతో మన పూర్వీకులు మనకు అందించిన మంచి విధి విధానాలతో ఈ నవరాత్రుల నిర్వహణ జరిగింది. నవరాత్రుల నిర్వహణ ఎలా చేయాలో అనేది అందరికీ అర్థమయ్యేలా ఆదర్శవంతంగా జరిపారు. నవరాత్రి సందర్భంగా చివరి రోజు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, రాజేంద్ర సేవా సమితి సభ్యులు, అలాగే హిందూ బంధువులు పాల్గొన్నారు. ఈ ప్రతినిత్యము అనేక మంది దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భోజనం ఏర్పాట్లు కూడా చేశారు. అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగాయి. శోభాయాత్రతో ఈ కార్యక్రమం పూర్తి. రాజమండ్రి పేపర్ మిల్ సెంటర్లో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిసిన సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం పేపర్ మిల్ సెంటర్ సాయిబాబా గుడి వీధిలో పేపర్ మిల్ సెంటర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణార్థం మట్టి గణపతితో గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్నారు. నవరాత్రుల ముగింపు సందర్భంగా భక్తులకు భారీ అన్న సమారాధనను పేపర్ మిల్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. భక్తులు, పేపర్ మిల్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. రాజమండ్రి రూరల్ గ్రామం రాయుడుపాకల గ్రామంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ గ్రామం రాయుడుపాకలో శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు 35వ సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. రాయుడుపాకలలో శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా తీన్మార్, డీజే సాంగ్స్, విచిత్ర వేషధారణలు, డ్యాన్సులు, చెండా వాయిద్యాలు, నృత్యాలతో, బారా సంచాతో, పల్లకీ సేవలో గణపతిని ఘనంగా ఊరేగించారు.
రాజమండ్రి కొంతమూరు బీసీ కాలనీలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఊరేగింపుగా తీసుకువెళ్లి స్వామివారిని గోదావరిలో నిమజ్జనం చేశారు. రాజమహేంద్రవరం కొంతమూరు గ్రామం బీసీ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి నవరాత్రి మహోత్సవంలో ముగింపు సందర్భంగా స్వామివారిని ఊరేగించి గోదావరి నదీ తీరంలో నిమజ్జనం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రాజమండ్రి కాతేర గ్రామంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ముగిసిన సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామం పంచాయతీలో లక్ష్మీపురం వద్ద శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో అచ్చుల రవికుమార్ ఆధ్వర్యంలో 13వ సంవత్సరం గణపతి పూజలు విశేషంగా నిర్వహిస్తున్నారు. అన్నదాన కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి గణపతిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఆర్కే కోటి, సింహాచలం, వెంకటేష్, జగదీష్, వెంకటరమణ, లోవరాజు, కిషోర్, ప్రసాద్, నాగు, సాయి, కిరణ్, ప్రకాష్, దుర్గా, కన్నా, జాన్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కాలనీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ కాలనీలో ఆర్టీసీ కాలనీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో కుంపట్ల శ్రీనివాస్, చింతం సత్యనారాయణ, మహమ్మద్ ఖాన్ భాయ్, చింతం మహేష్, కొర్ల శేఖర్ నాయుడు, కొర్ల వెంకటేశ్వరరావు, వాతాడ శ్రీకాంత్, ఏళ్లబండి చైతన్య, కర్రి రాజా, కర్రి సాగర్, ఆకాన మధు, గుబ్బల ప్రసాద్ పాల్గొన్నారు. రాజమండ్రి సీతంపేట అన్నపూర్ణ హాస్పిటల్ వద్ద వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ముగిసిన సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం సీతంపేట అన్నపూర్ణ హాస్పిటల్ వద్ద పిల్లల చేత పెద్దలు మొదటి సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్దల సహాయ సహకారాలతో విశేష పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం, సుమారు 1000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అతి ముఖ్యంగా ఆ వీధిలో పెద్దలందరూ ఈ కార్యక్రమానికి సహకరించారు, పిల్లలను దీవించారు. రాజమండ్రి కోట్లింగాలపేట కాకరాల వీధిలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం కోటిలింగాలపేట కాకరాల వారి వీధిలో శ్రీ లక్ష్మీ గణపతి 11వ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చకులచే హోమం జరిపించారు. కార్యక్రమంలో దంపతులు పాల్గొన్నారు. రాజమండ్రి పిఎన్టీ కాలనీలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం పిఎన్టీ కాలనీలో ఎస్పీ రాజు అపార్ట్మెంట్స్ వారు గణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా స్వామివారిని అంగరంగ వైభవంగా ఊరేగించారు. డీజే సాంగ్స్తో, డ్యాన్సులతో గణపతిని గోదావరి చెంతకు తీసుకెళ్లారు. అనంతరం నిమజ్జనం చేశారు.
గౌతమి జీవకాన్య సంఘానికి ఎల్ఐసి ఆధ్వర్యంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ బహుకరించారు. జీవిత బీమా సంస్థ ఎల్ఐసిను స్థాపించి 67 సంవత్సరాలు నిండిన సందర్భంగా నేడు ఆ సంస్థ సీనియర్ డివిజనల్ మేనేజర్ బి ప్రసాదరావు, మార్కెటింగ్ మేనేజర్ బివి కళ్యాణ్, సేల్స్ బి శ్రీనివాసరావు చేతుల మీదుగా శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం రాజమండ్రి చైర్మన్ అయిన బర్రే కొండబాబుకి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ డివిజనల్ మేనేజర్ మాట్లాడుతూ ఇది వృద్ధులకు, చిన్నపిల్లలకు శ్వాస సమస్యలు పరిష్కారంలో ఉపయోగపడే మల్టీ కాన్సంట్రేటర్ అని, ఇక ఇక్కడ దీని ఆవశ్యకత ఉందని తెలిసి ఈ సంస్థకు ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సంస్థ అధినేత ప్రసాదరావు, ఉద్యోగ నాయకులు సమ్మతం గన్నయ్య, ఏకే విశ్వనాథ్, పి ఆనంద్ కుమార్, తాళ్ళూరు బాబు రాజేంద్ర ప్రసాద్, సంతోష్ మరియు జీవకారుణ్య సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సందర్భంగా ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అయిన కాన్సన్ట్రేటర్ని ఈ గౌతమి జీవకారుణ్య సంఘంకి మేము ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు 70 to 80 ఓల్డ్ పీపుల్ ఉన్నట్టు తెలిసింది, అలాగే పిల్లలు కూడా ఉన్నట్టు తెలిసింది. సో వాళ్ళకి ఉపయోగపడుతుందనే రీతిలో ఈ బీమా వారోత్సవాల సందర్భంగా ఎల్ఐసిఎఫ్ ఇండియా డివిజనల్ ఆఫీస్ రాజమండ్రి తరఫున వీరికి ఇది మేము వృద్ధులకి అందరికీ కూడా వాడుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా సంస్థ తరఫు నుంచి ఇంకా మరి ఈ విధంగా చాలామందికి ఉపయోగపడే విధంగా చేసినందుకు కానీ ఆ సంస్థకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ సంబంధించి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. సిసిసి న్యూస్ ముంచే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి రైతు ఒక వ్యాపారవేత్తగా ఎదగాలి. ఐసీఏఆర్ సిటిఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ఎం శేష్ మాధవ్, అప్పుడే ఆర్థిక అభివృద్ధి పొందుతారని విశ్లేషణ. నవయుగ కవితి చక్రవర్తికి ప్రముఖులు నివాళి. రాజమండ్రిలో ఘనంగా గుర్రం జాషువా 128వ జయంతి వేడుకలు. గోదావరి తీరంలో సాంప్రదాయ పద్ధతిలో గణపతి నవరాత్రి మహోత్సవాలు, పలు చోట్ల భక్తులకు అన్నదానాలు. రాజమండ్రిలో కొనసాగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారమే లక్ష్యమని వైసీపీ సిటీ కన్వీనర్ గూడూరు శ్రీనివాస్. విద్యార్థి సమస్యలపై గలమెత్తిన పీడీఎస్యూ నాయకులు, ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు పోరాటమని హెచ్చరిక. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.